గత 18 నెలల క్రితం మూతపడ్డ బజరంగ్ జూట్ మిల్లును తెరిపించి కార్మికుల ఆకలి తీర్చాలంటూ గుంటూరు కలెక్టరేట్ ముందు బజరంగ్ జూట్ మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆకలి దీక్ష చేశారు. అధికార పార్టీ కావాలనే మిల్ కార్మికులపై నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడారు. 18 నెలల క్రితం గుంటూరు బజరంగ జూట్ మిల్ లాకౌట్ ప్రకటించారు. మిల్లు తెరిపించాలని అప్పటి నుంచి ఇప్పటిదాకా జూట్ మిల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు జరిగాయి. స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు 2015 అక్టోబర్ 2న మిల్లు తెరిపిస్తామని. అలాగే మంత్రులు హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు మిల్లులు తెరిపించలేదు. దాదాపు 2000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. అందువలన ఈరోజు ఆకలి దీక్ష పేరుతో ఈ ఉద్యమం జరుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. గుంటూరు నగర జిల్లా బంద్ కూడా పిలిపివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అందువలన ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పుడు ఎక్కడో విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు పెడతానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఉన్న పరిశ్రమల్ని నడిపించాలని, కార్మికుల ఉపాధి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మిల్లును వెంటనే తెరిపించాలని కోరుతున్నాం.